हेलो गाइस, माय सेल्फ भालो कौंडिन्य एंड वेलकम टू द हिंदू न्यूज एनालिसिस। ई रोज 17th November 2022 मन फर्स्ट आर्टिकल वच्ची वार कैजिंग इमेंस ह्यूमन सफरिंग एट G20 अंटे G20 समावेश जरूरतना इकड़ा इंडोनेशिया बाली आइलैंड इकड़ा चाला देश नेतलु अंटे G20 ముందుగా మనం G20లోని కంట్రీస్ గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ G7 కంట్రీస్ గాయస్, G7 కంట్రీస్ని గుర్తుపెట్టుకుంటే తర్వాత దానికి వన్ రష్యాని యాడ్ చేసామనుకున్న G8 అవుతుంది. దీని తర్వాత మిగతా ఇంకో 12 కంట్రీస్ ఉంటాయి. మనం ముందు G7 కంట్రీస్ ఏంటో చూద్దాం. దీన్ని సింపుల్గా మన ఆల్ఫాబెట్ కార్డులో చూసుకుంటే ఏ ఫర్ అమెరికా, బీ ఫర్ బ్రిటన్, సి ఫర్ కెనడా, డీని ఒకదాన్ని తీసేయండి, ఈ అంటే ఈని మన కన్వీనియన్స్ కోసం ఇటలీ, ఎఫ్ ఫర్ ఫ్రాన్స్, జీ ఫర్ జర్మనీ, తర్వాత జే జపాన్, హెచ్ తర్వాత జపాన్ వచ్చింది. జపాన్ మన 7 కంట్రీస్ని కొంచెం సింప్లిఫైగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. వీటితో పాటు రష్యాని యాడ్ చేస్తే, అంటే ఒకప్పుడు G8 కంట్రీస్ ఉండేవి, కాకపోతే రష్యాని వీళ్ళు ఎలిమినేట్ చేయడం వల్ల G7 ఈ 7 కంట్రీస్ మిగిలిపోయాయి. గ్రేట్ 7 కంట్రీస్ ఇందులో రష్యాని యాడ్ చేస్తే G8 అవుతుంది. ఇవి కాకుండా మిగతా 12 కంట్రీస్, ఇది కూడా కొంచెం ట్రిక్కీగా మనం గుర్తుపెట్టుకుంటే చూడండి, ఏ ఫర్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బీ ఫర్ బ్రెజిల్, సి ఫర్ చైనా, తర్వాత ఈ ఫర్ యూరోపియన్ యూనియన్, ఇండియా, మళ్ళీ ఐతోటి 2 కంట్రీస్ ఇండియా, ఇండోనేషియా, తర్వాత మెక్సికో, ఎస్ తోటి 3 కంట్రీస్ ఉన్నాయి చూడండి గాయస్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తర్వాత టర్కీ. ఇట్లా చూసుకుంటే ఈ మొత్తం 20 కంట్రీస్ అయిపోయినాయి. మనం మ్యాక్సిమం బిట్ ఇందులోంచే వచ్చే అవకాశం ఉంటుంది. G20లోనే ఉన్న కంట్రీస్ ఏవి, G20లో లేని కంట్రీస్ ఏవి. సో అసలు మ్యాటర్ ఏంటి అంటే, G20 సమ్మిట్ జరుగుతుంది. ఇక్కడ అందరు దేశాధినేతలు ఎక్కువగా రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ వార్ వల్ల హ్యూమన్ సఫరింగ్, ఈ సామాన్య జనాలు ఎక్కువగా బాధపడుతున్నారు, దీనివల్ల మైగ్రేషన్స్ ఎక్కువగా అవుతున్నాయి, వరల్డ్ వైడ్ ఎకనామిక్ క్రైసిస్ రావడం జరుగుతుంది, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది. ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది అంటే, ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ ఈ బోత్ కంట్రీస్ వీట్ ప్రొడ్యూసర్స్, మెజారిటీ వీట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ వీళ్ళ యుద్ధం వల్ల ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, దానివల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చింది. ఇంకా ఏంటంటే, ఇవి చాలా వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాయి, అవి ఆపేయడం వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల ధరలు పెరిగిపోయాయి వాటివి. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్స్లో కూడా చాలా వరకు ఈ వార్ వల్ల ఎలక్ట్రానిక్స్ రేట్ పెరిగిపోయింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ చిప్ కానీ సర్క్యూట్స్ తయారీలో ముడి పదార్థం ఇక్కడ నుంచి వస్తుంది, ఉక్రెయిన్ నుంచి. అక్కడ వార్ వల్ల ఇవి రావడం లేదు, అందువల్ల ఇవి రేట్లు పెరిగిపోయినాయి. సాధారణ ప్రజలే కదా ఇబ్బంది పడేది. నిజానికి ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఇంత స్టాండర్డ్గా గట్టి కౌంటర్ ఇస్తుందని ఎవరు అనుకోలేదు. కాకపోతే వెస్ట్రన్ కంట్రీ సపోర్ట్ ఉండడం వల్ల బాగానే ప్రతిస్పందిస్తుంది. అయితే ఇంత కౌంటర్ ఇస్తుంది కాబట్టి ఇంకా కొంచెం అడ్వాన్స్గా రష్యా వెళ్ళి న్యూక్లియర్ వెపన్ కానీ ప్రయోగిస్తే అది ఇంకా హానికరం కదా ప్రపంచానికి అని చెప్పి భయపడుతున్నారు. మేజర్గా దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ G20. ఇక్కడ ఇంకో ఆర్టికల్ COP27 గురించి. COP27 అనేది ఈజిప్ట్లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్లేస్లో కండక్ట్ అవుతుంది. ఇది COP27 COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పి అంటాం మనం. అయితే ఇక్కడ కార్బన్ బోర్డర్ ట్యాక్స్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఈ కంట్రీస్ కట్టాలి, పే చేయాలని చెప్పి అంటున్నారు. ఇండియా అండ్ 3 అదర్స్ ఆపోజిస్ కార్బన్ బోర్డర్ ట్యాక్స్. ఈ కార్బన్ బోర్డర్ ట్యాక్స్ ఏంటి అంటే, కొత్తగా ఇది యూరోపియన్ యూనియన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. మామూలుగా సిమెంట్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ చేస్తుంటే ఎక్కువ మొత్తంలో
ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి మనకు ఎమిట్ అవుతాయి, అంటే బయటికి ఉద్గారం అవుతాయి. దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పి యూరోపియన్ యూనియన్ చెప్తుంది. ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా సిమెంట్ స్టీల్ నుంచి వస్తున్నాయి. ఆ సిమెంట్ స్టీల్ ఎక్కువ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇండియా అండ్ చైనా. వీళ్ళపైన మీరు ఈ కార్బన్ ట్యాక్స్ కట్టాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ కట్టకపోతే మన కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వరు. యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలతో వ్యాపారం చేస్తున్నప్పుడు ట్యాక్సెస్ ఎక్కువ వేసి ధరలు పెంచడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఇండియా, ఇంకో మూడు దేశాలు చైనా, బ్రెజిల్, ఆఫ్రికా, ఈ మూడు దేశాల్లో ఆపోజ్ చేస్తున్నాయి. ఇక్కడ COP27లో కార్బన్ బార్డర్ ట్యాక్స్ని. ఇక్కడ ఇంకొక ఆర్టికల్, పోలీస్ అప్రోచ్ కోర్ట్ ఫర్ నార్కో టెస్ట్ అండ్ ఆఫ్ దఫ్. ఇక్కడ ఒక జంట న్యూఢిల్లీలో రిలేషన్షిప్లో ఉన్నారు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్. తర్వాత అతను తనని, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని మర్డర్ చేసి 35 పీసెస్గా నరికేసి డైలీ ఒక్కొక్క బాడీ పీస్ అలా బయటపడేయడం జరిగింది. ఇతన్ని రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు యూజ్ అయ్యే మ్యాటర్ ఏంటి అంటే, పోలీసులు లోకల్ కోర్ట్ని పర్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇతన్ని నార్కో టెస్ట్ చేయాలి, చేస్తే ఇంకా ఇన్ఫర్మేషన్, ఇంకా నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి. నార్కో టెస్ట్ ఏంటి అంటే సోడియం పెంటాథాన్ యూజ్ చేసి నార్కో టెస్ట్ చేస్తారు. అప్పుడు ఈ సోడియం పెంటాథాన్ని ఒక పర్సన్కి ఎక్కించినప్పుడు అదొక డ్రగ్ లాగా బ్రెయిన్ని న్యూట్రల్ స్టేజ్లోకి తీసుకెళ్తుంది. ఈ డ్రగ్ని ట్రూత్ సీరం అని కూడా అంటాం మనం. ఒక న్యూట్రల్ స్టేజ్లోకి బ్రెయిన్ వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు నిజాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వరల్డ్ వార్ టూ టైంలో ఎక్కువగా యూజ్ చేశారు. ఇప్పుడు మామూలుగా అతన్ని కొట్టడం, టార్చర్ చేయడం 3rd degree, దానికి బదులు ఇది చేస్తే నిజాలు ఈజీగా బయటికి తీసుకురావచ్చు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొకటి పాలిగ్రాఫ్ అండ్ లైట్ డిటెక్టర్ టెస్ట్. ఇది ఏంటి అంటే దీనికి ఎలాంటి కెమికల్ డ్రగ్స్ అతనికి ఎక్కించాల్సిన అవసరం లేదు. అతనికి నిజాలు చెప్పేటప్పుడు అక్యూజ్డ్ యొక్క బీపీ కానీ, పల్స్ రేట్ కానీ, రెస్పిరేషన్, స్కిన్ కండక్టివిటీ ఇలాంటి కొన్ని ఫిజికల్ ఇండికేటర్స్ ఉంటాయి. వాటి రియాక్షన్ని బట్టి అతను నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అనేది పోలీసులో కన్క్లూడింగ్కి వస్తారు. ఇదే గాయ్స్ మెహర్ అలీ మర్డర్ సీన్ ఆఫ్ క్రైమ్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఎడిటోరియల్లో ఏమి ఇచ్చారంటే వైస్ ఛాన్సలర్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ మామూలుగా ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక 2 తీర్పుల గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తీర్పులు ఏం చెప్పాయి అంటే యూజీసీ రెగ్యులేషన్ ప్రకారం వీసీల నియామకానికి ఒక ప్యానల్ ఉండాలి. ఆ ప్యానల్ సూచించిన అభ్యర్థిని మాత్రమే వీసీగా నియమించాలి. కానీ ఇలా జరగకుండా డైరెక్ట్గా ఒక పర్సన్ని మాత్రమే నియమించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రీసెంట్గా వచ్చిన ఇష్యూ ఏంటంటే కేరళలో 11 మంది వీసీలని బై డిఫాల్ట్గా దిగిపోవాలని చెప్పి గవర్నర్ చెప్తున్నారు. కానీ ఇక్కడ దీనికి ఆపోజిట్గా గవర్నర్నే ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్, స్టేట్లో యూనివర్సిటీలకి ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు, సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్ ఉంటారు. ఈ స్టేట్లో ఉన్న ఈయన ఛాన్సలర్ పోస్ట్ని తొలగించడానికి కేరళ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు మన ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే ఆర్టికల్ 254 ఏం చెప్తుంది, 254 సబ్క్లాస్ 1, ఒకవేళ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా చట్టం చేసినప్పుడు ఒకే విషయంలో క్లాష్ వస్తే వాటి మధ్య సెంట్రల్ది నెగ్గుతుంది అని చెప్పి 254 క్లాస్ 1 చెప్తుంది. కానీ అని చెప్తుంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఏంటి, ఈ కాంకరెంట్ లిస్ట్లో ఉంది, అంటే ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి స్టేట్కి సెంట్రల్కి ఇద్దరికీ హక్కు ఉంది చట్టం చేయడానికి. ఇక్కడ 254 1 స్టేట్ అండ్ సెంట్రల్ క్లాష్ వస్తే సెంటర్ చేసిన చట్టమే నెగ్గుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ 254 క్లాస్ 2 ఆర్టికల్ ఇంకోటి ఏం చెప్తుందంటే ఒకవేళ స్టేట్ కనుక ఆ రిజర్వ్ చేసుకొని ప్రెసిడెంట్ అప్రూవల్ చేస్తే ఆ యాక్ట్ని
దానికి ఎక్కువ అధికారం వస్తుంది, సెంట్రల్ని కూడా సెంట్రల్ చేసే యాక్ట్ కన్నా దీనికి ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తం 254 ఆర్టికల్ గురించి, యూజీసీ గురించి, సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పుల గురించి చెప్తున్నారు. ఇక్కడ G20 గురించి మళ్ళీ ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిసెంబర్ 1 నుంచి ఇండియా అనేది G20కి ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇండియా విషయంలో ఇండియా ఎలా మేనేజ్ చేయబోతుంది, మన కన్సర్న్స్ దృష్ట్యా వరల్డ్ని, ప్రపంచాన్ని ఎలా యునైటెడ్గా కలుపుకొని ఎలా ముందుకెళ్తుంది అనేది కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇప్పుడు G20లో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, అవి 8 కంట్రీస్ విత్ రష్యా కలుపుకుంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మోటివ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇప్పుడే ఎమర్జింగ్ ఎకానమీ కాబట్టి మనది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీటిని రెండింటిని కన్క్లూడ్గా చేసి ఎలా ముందుకెళ్తుంది, ఎలా కోఆర్డినేట్ చేసుకుంటుంది అన్నది ఫస్ట్ ఛాలెంజ్. తర్వాత మన ప్రిన్సిపల్స్ అవి ఫాలో అవుతూ ప్రపంచంతో పాటు ఎలా ముందుకెళ్తుంది అన్నది సెకండ్ ఛాలెంజ్. అందులో ఇప్పుడు పోలరైజేషన్ ఎక్కువగా ఉంది, మనం అక్రాస్ ద గ్లోబ్ చూసుకుంటే పోలరైజేషన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు చైనా యుఎస్ఏ మధ్య తైవాన్ ఇష్యూ ఉంది, రష్యా ఉక్రెయిన్ వార్ ఎలాగో గతం నుంచి రన్ అవుతూనే ఉంది, మనకు నైబర్స్ అయిన పాకిస్తాన్ అండ్ చైనాతో రిలేషన్స్ అంత బాగా ఏం లేవు, ఇప్పుడిప్పుడే చైనాతో రిలేషన్ బాగుపడుతుంది అని చెప్పి మనం చూస్తున్నాము. ఒకవేళ ఇండియా చైనా రిలేషన్ క్లోజ్గా అవుతే అమెరికాతో వచ్చే కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఎదుర్కోవాలి మనం అని చెప్పి చెప్తున్నారు. G20 ఆబ్జెక్టివ్స్, ఎకానమీ హార్డ్షిప్ కానివ్వండి, గ్లోబల్గా రెసెషన్ ఉంది, ఎకనామికల్ రెసెషన్, ఆర్థిక మాంద్యం ఉంది, గ్లోబల్గా పోలరైజేషన్ ఎలాగో ఉంది, అందులో యుఎస్ కానీ, యూరప్, రష్యా, చైనా, ఇలా ఇవన్నీ ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా ఎట్లా ముందుకు పోతుంది అని చెప్పి ఇందులో ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఎలక్షన్ బాండ్స్ గురించి ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా డెమోక్రసీలో ట్రాన్స్పరెంట్ డెమోక్రసీ, అకౌంటబుల్ డెమోక్రసీ ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2017 నుంచి మనము మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎలక్టోరల్ బాండ్స్, ఒక పార్టీకి ఎలా సోర్సెస్, ఎకనామిక్ సోర్సెస్ ఏంటి, అది ఒక కొంచెం అకౌంటబిలిటీగా క్లీన్గా ఉండాలని చెప్పి ఇది తీసుకొచ్చారు. 2017లో ఇంట్రడ్యూస్ చేస్తే 2018 నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్యాష్ డొనేషన్స్ని ఆపడానికి, ఏది పార్టీలకి ఆపడానికి తీసుకొచ్చారు. ఒక ఓన్లీ SBI అన్నది అప్రూవ్డ్ ఫర్ ఎలక్షన్ బాండ్స్. ఇక్కడ ఎలక్షన్ బాండ్స్ అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. ఒక ఎలక్షన్ బాండ్ 20,000 వరకు ఉండొచ్చు, దీన్ని మనం ఒక ప్రామిసరీ నోట్ లాగా కూడా చూడొచ్చు. ఇక్కడ ఇది మెయిన్ మోటివ్ ఏంటంటే పార్టీకి ఫండింగ్ గాయస్, పార్టీకి ఒక పొలిటికల్ పార్టీకి ఫండ్ ఇవ్వాలంటే మనకు SBI అకౌంట్ ఉన్నప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఎలక్షన్ బాండ్ తీసుకోవచ్చు. అది తీసుకున్నప్పుడు మన పేరు దానిపైన రాయనీకి అవసరం లేదు, మన అకౌంట్ నుంచి అమౌంట్ కట్ చేసి ఎంత అమౌంట్ అయితే కట్ అవుతుందో ఆ అమౌంట్కి సరిపడా బాండ్ ఇస్తారు. ఆ బాండ్ని మనము తీసుకెళ్ళి పొలిటికల్ పార్టీకి ఇచ్చినప్పుడు ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు 15 డేస్ తర్వాత అది మళ్ళీ సేమ్ బ్యాంక్కి వెళ్ళి రిడీమ్ చేసుకోవాలి. 15 డేస్ అన్నమాట. ఆ 15 డేస్ టైం తర్వాత వాళ్ళకి క్యాష్ ఇవ్వరు, వాళ్ళకి ఏదైతే అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్కి క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ మీరు చెప్పారు ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి అని చెప్పి ఈ బాండ్స్ తీసుకొచ్చాము, కానీ ఇక్కడ డోనర్ పేరు ఉండదు, ఇది ట్రాన్స్పరెన్సీ ఎలా అవుతుంది అని చెప్పి అదొక ఇష్యూ. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకు SBI అనేది గవర్నమెంట్ బ్యాంకు, మీరు ఓన్లీ SBI బ్యాంక్ నుంచి బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు. అలాంటిదప్పుడు ఏ బాండ్ ఏ పార్టీకి ఫండింగ్ ఎంత వెళ్తుంది SBI దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నట్టే. ఇది ట్రాన్స్పరెన్సీ ఎలా అవుతుంది, అదొక ఇష్యూ. ఓటర్కి అవేర్నెస్ ఉండకపోవడం వల్ల డెమోక్రసీ క్వాలిటీ తగ్గుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు
ఎలక్షన్ బాండ్స్ అందరికీ ఇస్తారంటే దానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ప్రతి ఒక్క పార్టీకి రాదు. ఇక్కడ రావాలంటే ఏం చేయాలంటే ఆర్బీఐ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత గత లోక్సభ ఎలక్షన్స్లో 1% ఓటింగ్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఎలక్షన్ బాండ్స్ రావడానికి అర్హులు అవుతుంది ఆ పార్టీ, కన్సర్న్ పార్టీ. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే అసలు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని కోట్లు వస్తున్నాయని చెప్పి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు, మనం చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకో ఆర్టికల్. ఇక్కడ క్లైమేట్ డ్యామేజ్ అవుతుంది, ఎవరు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని చెప్పి అంటున్నారు. అయితే నిజానికి ఇక్కడ రెండు కన్సర్న్స్ ఉన్నాయి, డెవలప్డ్ కంట్రీస్ది బాధ్యతనా డెవలపింగ్ కంట్రీస్దా. ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ ఏంటి అంటే వాళ్ళు ఇన్ఫ్రాలో రోడ్లు బిల్డింగ్లు అన్నీ మంచిగా ఆల్రెడీ బిల్ట్ అయి ఉంటాయి, టెక్నాలజీ కూడా వాళ్ళు హైలో ఉంటారు, హై క్వాలిటీ రోడ్లు బ్రిడ్జ్లు ఉంటాయి, ప్రాజెక్ట్స్ కూడా నిర్మించుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ తక్కువ వాళ్ళ దేశం నుంచి. కాకపోతే మనలాంటి ఇండియా చైనా లాంటి ఎమర్జింగ్ అంటే డెవలప్ అవుతున్న కంట్రీస్కి మనకేంటి, కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కడుతున్నాం మనం, ఇంకా చాలామందికి సొంత ఇల్లు లేవు, కొత్త ప్రాజెక్టులు రావాలి, ఇంకా బెటర్ రోడ్స్ రావాలి, వీటన్నిటికీ మేజర్గా సిమెంట్ స్టీల్ అన్నది అవసరపడుతుంది, మేజర్గా సిమెంట్ అవసరపడుతుంది. కాబట్టి ఈ సిమెంట్ లాంటివి మనము ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ అవడం జరుగుతుంది. నిజానికి ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ ఇండియా చైనా చేస్తున్నాయి అంటున్నారు ఇప్పుడు. కాకపోతే దీనికి మీరే బాధ్యత వహించాలని చెప్పి యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు మనపైన కార్బన్ బార్డర్ ట్యాక్స్ విధించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాకపోతే గత 100 సంవత్సరాల్లో యుఎస్ఏ యూరప్ లాంటి దేశాల్లో వాళ్ళు ఎంతగానో ఇండస్ట్రియలైజ్ చేసిన తర్వాత, పారిశ్రామికీకరణ తర్వాత వాళ్ళు ఎంతగానో పరిశ్రమలు నెలకొల్పి ఎంతగానో కార్బన్ ఎమిట్ చేశారు, మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే గ్రీన్, మీరు ఫాజిల్స్ని బొగ్గుని మండించకుండా ఎనర్జీ ఉత్పత్తి చేయడని చెప్తున్నారు. నిజానికి మనం వాటిని తగ్గిస్తూనే, ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గిస్తూనే మనం గ్రీన్ ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీని డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే న్యూక్లియర్ ప్లాంట్ నిర్మించుకోమని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ న్యూక్లియర్ ప్లాంట్ కానీ హైడ్రోజన్ ప్లాంట్, హైడ్రోజన్ టెక్నాలజీ కానీ ఇలాంటివి ఇస్తే, ఇలాంటి వాటి వల్ల కొంచెం కార్బన్ ఎమిట్ తక్కువయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వీటికి న్యూక్లియర్ ప్లాంట్ కానీ హైడ్రోజన్ వెహికల్స్ వీటికి టెక్నాలజీ, ఈ న్యూక్లియర్ హైడ్రోజన్ ప్లాంట్స్కి టెక్నాలజీ మన దగ్గర లేదు, మీరు టెక్నాలజీ ఇవ్వండి, దానికి సరిపడా డబ్బులు మేము ఇస్తాము అని చెప్పి ఈ కంట్రీస్ చెప్తున్నాయి, మన ఇండియా చైనా లాంటివి, ఏది వెస్టర్న్ కంట్రీస్కి. ఈ ఎక్కువగా క్లైమేట్ డ్యామేజ్ కార్బన్ ఎమిషన్స్ వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎక్కువగా హార్ట్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్ అవ్వడం జరుగుతుంది. మాల్ న్యూట్రిషన్ అంటే చిన్నపిల్లలకి పోషకాహార పదార్థాలు సరిగా అందకుండా వాళ్ళలో ఎదుగుదల ఆగిపోతుంది, అది రేపటి తరానికే ముప్పు. ఇంకోటి మైగ్రేషన్ పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ క్లైమేట్ డ్యామేజ్ వల్ల ఇప్పుడు హైలీ ఇండస్ట్రియల్ ఏరియాస్లో అక్కడ భూమి, నీరు, గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అయిపోతుంది, కాబట్టి అక్కడి నుంచి మైగ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇనీక్వాలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు పేదరికంలో మొన్న కరోనాలో మనం చూసినప్పుడు ఇనీక్వాలిటీస్, ధనవంతుని దగ్గర ఆల్రెడీ ధనం ఉంటుంది, వాడు మళ్ళీ వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ ఎలాగో ఉంటాయి. కాకపోతే కరోనాలో ఇబ్బంది పడ్డది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా పేదరికానికి వెళ్ళిపోయారు. అట్లా ఈ పొల్యూషన్స్ వల్ల ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం. ఎందుకంటే ఇంత కాలుష్యమైనప్పుడు పంటలు ఎలా పండుతాయి, పంటలు పండే అవకాశం తగ్గుతుంది, అట్లా ప్రొడక్టివిటీ తగ్గుతుంది, దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది.